ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలో 18 వచ్చాయి నాకు. మీరు రాసుకునే మనసుంటే రాసుకోండి. ప్రార్థన ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఇవ్వండి. వాక్య ధ్యానం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఉపవాసం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. సాదాసీదా జీవితం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. సావాసంలో ఉండడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. దేవుడు మాట్లాడుతున్న సంగతులు చక్కగా రాసుకోవడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. దాతృత్వం చూపించడం, ధర్మం చేయటం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. గృహ నిర్వాహకత్వంతో బ్రతకడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. లోబడ్డం, విధేయత చూపడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. బైబిల్తో పాటు మిగిలిన క్రైస్తవ వాంగ్మయం చదవడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. విధేయత చూపడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. బైబిల్తో పాటు మిగిలిన క్రైస్తవ వాంగ్మయం చదవడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. సువార్తీకరణ ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. దేవునితో అప్పుడప్పుడు ముఖాముఖి భేటీ జరగడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉండడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. అలాగని దేవునితో ఏకాంతంగా ఉండడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. దేవునికి మనుషులకు కృతజ్ఞత చెల్లించడం అదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. వ్యక్తిగత స్వపరీక్ష చేసుకోవడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. దేవుని ముందు మౌనంగా కూర్చోవడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. దేవుని సందులో దేవుని పిల్లలతో ప్రభు బల్ల దగ్గర వేడుక చేసుకోవడం అదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. 18 క్రమశిక్షణ రాశా. క్రైస్తవులు ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఎన్ని క్రమశిక్షణలు పాటిస్తున్నారండి?